గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ మధ్యప్రదేశ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఆనందీబెన్ ను గవర్నర్గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో పేర్కొంది. ప్రస్తుతం అక్కడి ఇన్ఛార్జ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాష్ కోహ్లీ స్థానంలో ఆనందీని నియమించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆనందీబెన్ పగ్గాలు చేపట్టారు. అంతకుముందు 2002-2017 వరకు గుజరాత్ ప్రభుత్వంలో మంత్రిగాను పనిచేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె 2016 ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.